పాకిస్తాన్ కానీ దీన్ని పాపిస్తాన్ అంటేనే ఈ దేశానికి సూట్ అవుతుంది ఎందుకంటే అది చేసే కుట్రలు కుతంత్రాలు అన్నిన్ని కావు భారత్ ను డైరెక్ట్ గా ఢీకొట్టే దమ్ములేని పాక్ నిత్యం దొంగ దెబ్బలు తీస్తూ భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది ఈ క్రమంలోనే కాశ్మీర్ విషయంలో భారత్ పైకి సౌదీ అరేబియాను ఉసిగొల్పాలని చూసిన పాక్ చివరకు తాను తీసుకున్న గోతులో తానే పడింది మొన్న ఆర్థిక సాయం ముడి చమురును నిలిపివేసిన సౌదీ తాజాగా పాక్కు మరో ఊహించని షాక్ ఇచ్చింది భారత్ పై కుట్రలు చేస్తున్న పాక్కు మరో షాక్ పాక్ పై ముస్లిం దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే ఆర్థిక సాయం ముడి చమురును కట్ చేసిన సౌదీ తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ కు సౌదీలో ఘోర పరాభవం శత్రు దేశమైన పాకిస్తాన్ భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతూ నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఎలాగైనా భారత్ లో అలజడి సృష్టించాలన్న వక్రబుద్ధితో సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల్ని దేశంలోకి ఉసిగొల్పుతోంది అంతేకాదు నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది ఇప్పటికే భారత్ తో 4 సార్లు యుద్ధం చేసి ఘోర పరాజయం పొందిన పాక్ ఇక డైరెక్ట్ గా ఢీకొట్టలేక తెరవెనుక కుతంత్రాలు చేస్తోంది సరిహద్దుల్లో ఉగ్రవాదుల్ని భారత్ పైకి ఉసిగొల్పుతున్నట్లుగానే అంతర్జాతీయంగా కొన్ని దేశాలను కూడా ఎగదోసేందుకు కుట్రలు చేస్తోంది అయితే పాక్ కుట్రలు బెడిసికొట్టాయి తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టైంది పాకిస్తాన్ పరిస్థితి కాశ్మీర్ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా పలు కుట్రలు చేయాలని పాకిస్తాన్ పన్నాగాలు పన్నింది దీనిలో భాగంగా సౌదీ నాయకత్వంలో ముస్లిం దేశాలను భారత్ పైకి ఉసిగొల్పాలని పాక్ భావించింది అయితే ఇప్పటికే పీకల్లోతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ కు సౌదీ అరేబియా మరో షాక్ ఇచ్చింది తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను కలవడానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నిరాకరించారు ఈ ఏడాది ఆగస్టు 5 తో కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగించి ఏడాది పూర్తయిన సందర్భంగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి సౌదీ అరేబియాను బహిరంగంగానే విమర్శించారు కాశ్మీర్ విషయంలో తమకు మద్దతు ఇవ్వడం లేదని సౌదీపై ఖురేషి అక్కసు వెళ్ళగక్కారు కాశ్మీర్ సమస్యపై సౌదీ ముందుండి పోరాడాలని సూచించారు ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి కాశ్మీర్ విషయమై భారత్పై ఒత్తిడి పెంచాలని పాక్ వ్యూహం వేసింది కానీ సౌదీ యుఏఈ సహా ఏ దేశమూ నోరు మెదపలేదు ఖురేషి వ్యాఖ్యల్లో ఓఐసీకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామనే అర్థం రావడంతో సౌదీ అరేబియాకు కోపం వచ్చింది అలానే భారత్ తో కయ్యం పెట్టుకోవాలని పదే పదే పాక్ ఒత్తిడి తేవడం సౌదీకి ఏమాత్రం నచ్చలేదు ఈ క్రమంలోనే పాకిస్తాన్ తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు సౌదీ ప్రకటించింది పాకిస్తాన్ కు ముడి చమురు సరఫరా రుణాలు ఇవ్వడం కూడా సౌదీ అరేబియా నిషేధించింది 2018 లో కుదిరిన ఒప్పందం ప్రకారం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ కు 3 బిలియన్ డాలర్ల రుణం మరో 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును రుణంగా ఇవ్వడానికి సౌదీ ముందుకొచ్చింది కానీ ఖురేషి వ్యాఖ్యల కారణంగా గతంలో ప్రకటించిన 6.2 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీలో 1 బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించాలని సూచించింది అలానే అప్పుగా చమురు ఎగుమతి చేసేది లేదని పాకిస్తాన్ కు సౌదీ స్పష్టం చేసింది దీంతో చైనా నుంచి 100 కోట్ల డాలర్లు తీసుకొచ్చి సౌదీకి పాక్ చెల్లించింది రోజురోజుకి పరిస్థితి చేయి దాటిపోతుండడంతో తోటి ఇస్లామిక్ దేశం సౌదీని బుజ్జగించడం కోసం ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ తో కలిసి పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా సోమవారం రియాద్ వెళ్లారు అయితే పాక్ ఆర్మీ చీఫ్ కు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమయం ఇవ్వలేదు దీంతో సౌదీ అరేబియా ఉపరక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఫయాద్ బిన్ హమీద్ అల్ రువాలితో సమావేశమై ఇక చేసేది లేక తిరుగు ప్రయాణం కట్టారు పాక్ ఆర్మీ చీఫ్ ను సౌదీ అరేబియా గౌరవించే కార్యక్రమం కూడా వాయిదా పడింది కుట్రలు చేసి భారత్ పై అంతర్జాతీయంగా వ్యతిరేకత తీసుకురావాలనుకున్న పాక్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది కరోనా వైరస్ తో ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టిన డర్టీ డ్రాగన్ తో జతకట్టిన పాకిస్తాన్ మళ్ళీ తన కుతంత్రాలకు పదును పెట్టింది డ్రాగన్ తో కలిసి పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో ఎన్నో ఘాతకాలకు ఒడిగడుతోంది అయితే గతంలో కాశ్మీర్ ను అడ్డం పెట్టుకుని పిల్లి మొగ్గలేసిన పాక్కు భారత్ పవర్ ఇంటో సర్జికల్ స్ట్రైక్ తో అనుభవంలోకి వచ్చింది అది టీజర్ మాత్రమే అసలు సినిమా చూస్తే పాక్ తట్టుకోలేదు
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తోక జాడించి నవ్వులు పాలైంది పాకిస్తాన్. అసలు అంతర్జాతీయంగా భారత్ పై పాకిస్తాన్ చేస్తున్న కుట్రలేంటి? కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా కుట్రలు చేస్తూనే ఉంది. భారత్ ను దొంగదెబ్బ తీసేందుకు తెరవెనుక కుతంత్రాలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదాగల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో పాకిస్తాన్ కడుపు మండుతోంది. కాశ్మీర్ గడ్డపై ఇక తమ పప్పులు ఉడకవని భావించిన పాక్ ఉగ్రవాదాన్ని మరింత ప్రోత్సహిస్తూ భారత్ పైకి ఎగదోస్తోంది. అటు కొన్ని నెలలుగా డర్టీ డ్రాగన్ తో కలిసి పాక్ మరింతగా రెచ్చిపోతోంది. మొన్నటికి మొన్న జమ్మూ కాశ్మీర్ ను కూడా తమ దేశ భూభాగాలుగా చూపిస్తూ కొత్త పొలిటికల్ మ్యాప్ విడుదల చేసి మరో దుస్సాహసానికి పాల్పడింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా పలు పన్నాగాలు పన్నిన చివరకు పాకిస్తానే నవ్వుల పాలవుతోంది. తాజాగా సౌదీ అరేబియా విషయంలో ఇదే జరిగింది. ముస్లిం దేశాల్లో రెండు వర్గాలు ఉన్నాయి. పెద్ద వర్గానికి సౌదీ నాయకత్వం వహిస్తుండగా మరో వర్గానికి ఇరాన్, టర్కీ నాయకత్వం వహిస్తున్నాయి. దీంతో సౌదీకి ఈ దేశాలకు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. అమెరికాతో సన్నిహితంగా ఉండే సౌదీ కేవలం చమురుతోనే ఇస్లాం ప్రపంచంపై పట్టు సాధించలేమని గుర్తించింది. దీంతో మెల్లగా దేశంలో ఇతర రంగాల్ని కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా, భారత్, ఐరోపా సంఘం మద్దతు సౌదీకి చాలా అవసరం. దాదాపు 30 కోట్ల మంది జనాభా ఉన్న భారత మార్కెట్ను దూరం చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గ్రహించారు. అందుకే కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించినప్పుడు కూడా స్పందించలేదు. ఇది పాకిస్తాన్కు కొంత కోపం తెప్పించింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ కూటమికి పాకిస్తాన్ మద్దతిచ్చింది. 57 దేశాలున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసీలో సౌదీ, యుఏఈల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీన్ని సవాల్ చేసే విధంగా మరో ప్రత్యామ్నాయ సంస్థను ఏర్పాటు చేసేందుకు టర్కీ, ఇరాన్, ఖతార్, మలేషియా ప్రయత్నించాయి. ఈ క్రమంలో గతేడాది ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనలో ఉండగా సౌదీ యువరాజు విమానం పంపించారు. కానీ అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ టర్కీ, మలేషియాలతో అంటకాగుతున్నట్టు గ్రహించి తన విమానాన్ని వెనక్కు తెప్పించారు. దీంతో పాక్ ప్రధాని సాధారణ విమానంలో వెనక్కు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కౌలాలంపూర్లో టర్కీ, మలేషియా గతేడాది ఓ సమావేశం ఏర్పాటు చేశాయి. దీనికి తొలుత పాక్ మద్దతు తెలిపిన సౌదీ కన్నెర్ర చేయడంతో ఆ సదస్సు నుంచి బయదొలిగింది. నాటి నుంచి పాక్ పై సౌదీకి అనుమానాలు పెరిగాయి. అటు కాశ్మీర్ విషయంలో భారత్ పై పాకిస్తాన్ చెప్తున్న మాటల్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ ఓఐసీ సభ్యదేశాలు కూడా విశ్వసించేందుకు సిద్ధంగా లేవు. పాకిస్తాన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఓఐసీ చాలా తక్కువ సార్లు కాశ్మీర్ సమస్యపై చర్చించింది. ఈ క్రమంలోనే గతేడాది పాకిస్తాన్కి ఇష్టం లేకపోయినా 5 దశాబ్దాల తరువాత తొలిసారి భారత్ ను స్పెషల్ అబ్జర్వర్ హోదాలో ఓఐసీ సమావేశానికి ఆహ్వానించారు. పాకిస్తాన్ ఆహ్వానాన్ని వ్యతిరేకించింది. కానీ యుఏఈ ఎవరి మాట వినలేదు. ఈ ఏడాది ఓఐసీ వార్షిక సమావేశంలో కూడా ఇస్లామా ఫోబియాను భారత్ చురుగ్గా ప్రోత్సహిస్తోందని పాక్ ఆరోపణలు చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై కూడా పాకిస్తాన్ ఓఐసీలో ప్రశ్నలు లేవనెత్తింది. అయితే అది భారత అంతర్గత అంశమని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ఈసారి భారత్కు మాల్దీవులు కూడా మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలోనే కాశ్మీర్ విషయంలో భారత్తో కయ్యం పెట్టుకోవాలని పలుమార్లు సౌదీపై పాక్ ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే పాకిస్తాన్ జిత్తులమారి వైఖరిని గమనించిన సౌదీ అరేబియా ఏకంగా ఆర్థిక సాయంతో పాటు ముడిచమురు సరఫరాను కట్ చేసింది. సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య దశాబ్దం తరబడిగా కొనసాగుతున్న స్నేహబంధం ముగిసినట్టయింది. మరోవైపు భారత్, సౌదీ మధ్య స్నేహబంధం పెరుగుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019లో ప్రధాని మోదీని తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ఇవన్నీ యుఏఈ, సౌదీ అరేబియాతో భారత్ సంబంధాలు చాలా బాగున్నాయనే విషయాన్ని చెప్తున్నాయి. పాక్ దూరమయ్యే కొద్దీ సౌదీ భారత్కు దగ్గరవుతోంది. ఇప్పటికే భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా గతేడాది రిలయన్స్లో వాటాలు కొనుగోలు చేసింది. ఈ పరిస్థితుల్లో పాక్ మాటలు విని వివాదాల్లో ఇరుక్కునే ఉద్దేశం ఎంబీఎస్కు లేదు. చివరకు భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తాజాగా పాకిస్తాన్కు
మరోసారి తెలుసొచ్చింది.